LAB number 3 of 2019. Please, please, please cooperate. Please cooperate. అన్నారు సార్ సార్ మీ ద్వారా వారికి నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, నన్ను కూడా తీసుకొని వెళ్తా అన్నారు, చాలా సంతోషం. ఐ వెల్కమ్ హిమ్. ఖమ్మం డిస్టిక్ రావాలి, అక్కడ గతంలో పెట్టినటువంటి పాయింట్స్ చూడాలి, చూసిన తర్వాత అవి ఫీజిబిలిటీ లేకపోతే అప్పుడు వారు చెప్పిన నిర్ణయానికి నేను ఒప్పుకుంటాను. నేను కనీసం వచ్చి చూడాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, నేను ఏమంటున్నా అంటే నిజమే, మునిగిపోయిన దాని గురించి చెప్తే ఏం లాభమా బాబు? అది మునిగిపోయిందా బాబు? మన ఆ పాయింట్ కాదు సార్, ఆ పాయింట్ కాకుండా వినండి వినండి వినండి. నేను చూసిందండి బాబు, నేను మీకు నిన్న ఒకసారి ఎక్కువసార్లు చూసిన బట్టి విక్రమార్క గారు, మీరు వినండి వినండి వినండి, మీరు పేపర్లలో చదివి ఉంటారు, అరే చదివి ఉంటారు, చదవలేదంటే సరే రాదు. లైడార్ సర్వే చేసినాం సార్, అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయి కదా సార్, వాటి మధ్యలో ఉండేటువంటి నిడివిలు, కొలతలు, మంచి నుంచి చెడ్డలను, దాని ప్రిసిషన్ సార్ ఆ లైడార్ సర్వే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాగా అర్థమవుతుంది, డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇస్తారు అధ్యక్ష, వాటికి మనకు పర్మిషన్ కూడా ఇయ్యరు. ఒక నెల రోజులు ఆ డిఫెన్స్ వాళ్ళను కాలు పడుకున్నంత పనిచేసి తెచ్చాం ఆ పర్మిషన్. ఇక్కడ ఆర్మీ వాళ్ళు వాడతారు తప్ప వేరే వాళ్ళకి ఇయ్యరు. లైడార్ సర్వే చేయించిన అధ్యక్ష, డబ్బు పోతే పోయిందని చెప్పి వీరు అన్నట్టే ఆ పంచాయతీ ఆ స్పాట్ అవన్నీ వస్తాయని చెప్పి మళ్ళీ ఇబ్బందులు ఉండదని చెప్పి చేసినాం. వారు చెప్తున్నటువంటి ఆ రుద్రమకోట ప్రాజెక్టు అధ్యక్ష మునిగిపోయింది, 30 మీటర్ల నీటి అడుగున ఉంటుంది అధ్యక్ష, అది పోలవరం అయిపోతే 30 మీటర్ల లోతులో మునిగిపోయి ఉంటుంది. అది 365 డేస్ అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పాయింట్ లేదు ఇష్యూ, ఇక్కడ పాయింట్స్ కొట్లాడ కాదండి, అది ఫీజిబుల్ కాదు, ఫీజిబుల్ కానే కాదు. అది పోనీ ఇంకా ఎక్కువ భూమి కూడా తీసుకున్నారు వాళ్ళు, అవసరం లేని కూడా లాక్కున్నారు వాళ్ళు. సరే మాట్లాడినాం, భద్రాచలం ఒక టౌన్ మినాయించి మొత్తం లాక్కున్నారు తర్వాత, వాళ్ళకి అవసరమే లేదు అసలు, పోలవరంలో సబ్మర్జ్ కాదు. అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడినాం, ఆయన మొన్నటిదాకానేమో మంచిది చేసుకుందామన్నాడు, ఇప్పుడేమో రోజు నన్ను నిందిస్తా ఉన్నాడు అధ్యక్ష, ప్రతిరోజు. ఎందుకు అప్పటిదాకా ఆయన నరేంద్ర మోడీతో సోపతిలో ఉండే, ఈ మధ్య వీళ్ళ సోపతి పట్టిండు, ఆడ నుంచి ప్రతిరోజు నన్ను దిగుతూనే ఉన్నాడు అధ్యక్ష. కాబట్టి దాంట్లో ఆ మీమాంస పోకుండా నేను భట్టి గారికి హామీ ఏమిస్తున్నా అంటే, అల్టిమేట్గా అది రుద్రం కోటనా ఇంకో కోటనా కాదు, దుమ్ముగూడెం కూడా మనకు లైవ్ పాయింట్, అద్భుతమైనటువంటి జీవన అది. అది వాగులన్నీ అక్కడనే వచ్చి కలుస్తాయి, మొత్తం పైనుంచి ఇంద్రావతి కలుస్తుంది, ప్రాణాయితం వస్తుంది. కాబట్టి మీరు పాయింట్ గురించి ఫిగర్ చేయకండి, మీకన్నా ఎక్కువ ఎక్స్పర్ట్ నేను. కాబట్టి 10 లక్షల ఎకరాలకు నాగార్జున సాగర్ ఆయకట్టు కలిపి మా కమిట్మెంట్, వితిన్ 2-2.5 ఇయర్స్ టు గో 10 లక్షల ఎకరాలకు నీళ్లు పారించి మిమ్మల్ని ఖచ్చితంగా నాతో పాటు మీరు రాకున్నా సరే బలవంత పెట్టినా సరే తీసుకెళ్ళి చూపించే బాధ్యత నేను తీసుకుంటున్నా. దిస్ ఈజ్ మై ప్రామిస్ టు మిస్టర్ విక్రమార్క సార్. నౌ లెట్ అస్ పాస్ ద బడ్జెట్. ఎల్ఏ బిల్ నంబర్ 3 of 2019. ఇప్పుడు అడిగారు కదండి, బట్టి గారు అన్నారు పిలిస్తే వచ్చేస్తా నేను బలవంతం సార్. సంతోషం సార్ సార్, అరే ఉండమ్మా ఎందుకు, ప్లీజ్ 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 లెట్ అస్ బి సపోర్టివ్. నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి చెప్తా ఉన్నాను, నా కోసం ఏం చెప్పట్లేదు నేను. అట్లాగే సార్, ఎంప్లాయీస్ సంబంధించి కూడా మీరు ఎన్నికల సందర్భంలో కానీ గతంలో కానీ చాలా హామీలు ఇచ్చారు వారికి, రిటైర్మెంట్ ఏజ్ గురించి, పిఆర్సీ గురించి, ఐఆర్సీ గురించి, దాని గురించి కూడా ఒక మాట ఈ సభ ద్వారా తెలియజేస్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను. బట్ మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్, మీకు మీరు నేను అవసరం లేదు, మీరైనా ఆ మ్యాప్ తెప్పించుకొని ఒకసారి చూడండి అని చెప్తా ఉన్నాను కోట గురించి. అధ్యక్ష, నేను లైడార్ సర్వే గురించి చెప్పిన తర్వాత మళ్ళీ మ్యాప్ చూడమంటే ఇక నేను ఏం చేయాలి నాకు అర్థం కాలేదు సార్. నేను దాన్ని ఆర్గ్యూ చేయదలుచుకొని వారి విజ్ఞతగా వదిలేస్తాం. అల్టిమేట్లీ ఒకటి అధ్యక్ష, వారికి ఉన్నంత పరిజ్ఞానం నాకు లేకపోవచ్చు, 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిజ్ఞానం మాత్రం ఉంది, ఇచ్చి తీరుతాం అధ్యక్ష. రెండవది ఉద్యోగస్తుల మీద ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్, ఇన్ఫార్మ్ ది ఆనరబుల్ హౌస్, ఇలా ఇండియాలో హయ్యెస్ట్ శాలరీ పెయిడ్ ఎంప్లాయీస్ అవర్ తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ అధ్యక్ష.
చరిత్రలో ఎప్పుడు వీరి గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ, టీడీపీ గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వనటువంటి 42-43% శాలరీస్ పెంచిన ఘనత మా ప్రభుత్వానికి అధ్యక్ష. అలా సమ్మె రోజులను తీసేసినాం, శాలరీస్ తీసేసినాం, ఎన్ని సదుపాయాలు జనాన్ని చేసినాం. అది కాకుండా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వాళ్ళు కూడా పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చినాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చినాం. తప్పకుండా వాళ్ళ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందండి. సబబైనటువంటిది వాళ్ళకి ఇస్తాం. రిటైర్మెంట్ ఏజ్ మీరు చెప్పినారు, ఏజ్ తప్పకుండా ఎప్పుడు కట్ ఆఫ్ డేట్ అనేది మాకు వెసులుబాటు ఉంది. ఎన్నికల హామీలు విక్రమార్క గారు మాకు నెరవేర్చడానికి 5 ఇయర్స్ స్ట్రెచ్ టైం ఉంది. సో ఎప్పటి నుంచి ప్రారంభించాలా, ఎప్పటి నుంచి చేయాలనేది ఆర్థిక అంశాలతో కూడుకొని ఉంటుంది, పెన్షన్లతో కూడుకొని ఉంటుంది. లెక్కలు బేరీజ్ మేము ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్పినాం. ఎప్పటి నుంచి అయితే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుందో, వాళ్ళ సంక్షేమం చేసే అవకాశం ఉంటుందో తప్పకుండా. మేము నిన్ననే వచ్చినాం అధ్యక్ష, కోడ్ మీద కోడ్ వస్తూ ఉంది, ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ వస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్దామంటే వాళ్ళు అడిగిన చెప్దామంటే మళ్ళీ కోడ్ వచ్చేసింది అధ్యక్ష. మనం ఎత్తిన పడ్డది కాబట్టి జూన్ తర్వాత తప్పకుండా ఈ విషయాలన్నీ జరగాల్సిందే, వీటి చర్చ జరగాల్సిందే, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఏంది అనేది కూడా జరగాల్సిందే. కాబట్టి దాని ప్రకారంగా తప్పకుండా ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడతాం అధ్యక్ష. అధ్యక్ష